అమరావతి నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బాండ్ల జారీ ద్వారా ఎన్ఆర్ఐల నుంచి నిధుల సేకరణ చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. అలాగే తక్కువ వడ్డీకి రుణాలిచ్చే బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున అప్పు తీసుకునేలా ప్లాన్ చేస్తోంది. సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అమరావతి నిర్మాణాలపైనే ప్రధానంగా చర్చించారు. మరోవైపు 2 రోజుల్లోగా శాశ్వత సచివాలయానికి టెండర్లు పిలవడంతో పాటు రాజధానిలో ప్రైవేట్ వ్యక్తులకు నివాసాల కోసం ప్రభుత్వమే అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. నిర్మాణ పనుల పురోగతి, ఆర్థిక వనరుల సేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ అధికారులతో సమీక్ష జరిపారు. అమరావతికి కావలసిన నిధుల సేకరణకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాజధానిలో పైప్లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వాణిజ్య సంస్థల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చని సిఆర్డీఏ ప్రతిపాదించింది. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ లాంటి వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న పైప్లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. నూతన నగరంలో అన్ని రకాల కేబుళ్లు, పైప్లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాలి. ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జలమార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయాన్ని పెంచడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులు సమకూర్చుకునే నేపథ్యంలో ఏ ఒక్క అవకాశాన్ని జారవిడ్చుకోకూడదని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకునేప్పుడు ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయేలా కాకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేలా విధానాలు ఉండాలన్నారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములు చేయాలన్న ప్రతిపాదనపైన సమావేశంలో చర్చించారు. హడ్కో కంటే ఇతర వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉన్నందున రాజధానిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుకు వాటి ద్వారా ఆర్థిక సాయం తీసుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించారు. ఇప్పటికే డిజైన్లు పూర్తయిన శాశ్వత సచివాలయానికి 2 రోజుల్లోగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఇక అమరావతిలో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. మొదట 10 ఎకరాల్లో మాల్ తరహాలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింగ్ వంటి సదుపాయాలతో మాల్ను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. 7.5 ఏళ్లలోగా ఇక్కడికి 35,000 కుటుంబాలు తరలివస్తాయని అంచనా వేస్తున్నామని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ తరహా సదుపాయాలను ముందే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మొత్తం 10,000 అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకానికి పెట్టాలన్నారు. 1,000 అపార్ట్మెంట్స్ని సిఆర్డీ కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతినిచ్చారు. ఆ 1,000 అపార్ట్మెంట్స్ కట్టి అవి ఆక్షన్లో సేల్ చేయడం జరుగుతుంది. అందులో 1,200 స్క్వేర్ ఫీట్ ఉండే ఒక 500, 1,500 స్క్వేర్ ఫీట్ ఉండే ఒక 300, 1,800 స్క్వేర్ ఫీట్ ఉండే ఒక 200, మొత్తం 1,000 అపార్ట్మెంట్స్ని యాక్చువల్ కట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు. దానికి 494 కోట్లు అవుతుందిగా ఎస్టిమేట్ చేశారు. ఇవి ఇమీడియట్గా టేకప్ చేసి ఇవన్నీ కూడా 1.5 ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈ 1,000 అయిన తర్వాత డిమాండ్ బట్టి అవసరమైతే ఫర్దర్గా చేస్తారు. దానికి 10 ఎకర్స్ ల్యాండ్ కూడా ఈరోజు డిమార్క్ చేసి సిఆర్డీకి హ్యాండ్ ఓవర్ చేయమని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా 7.5 ఏళ్లలోగా అమరావతిలో శాశ్వత నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది.